అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్. ప్రేక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్. వఇదా ఖురిఅ అల్ ఖురాను ఫస్తమిఊ లహు వఅన్సితు లఅల్లకుమ్ తుర్హమూన్. ఖురాన్ పారాయణం జరుగుతున్నప్పుడు ఆ పారాయణాన్ని శ్రద్ధగా వినండి, మౌనం పాటించండి, తద్వారా మీరు కరుణించబడవచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. ప్రేక్షకులారా, ఇస్లాం ధర్మం ఓ సంపూర్ణమైన జీవన సంవిధానం. ప్రపంచ మానవాళి శాంతం, సులభంగా శ్రద్ధాశక్తులతోటి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించే, ఆచరించే వెసులుబాటు సౌకర్యం ఎంతో ఉంది. ఇస్లాం ధర్మం అంతటి సరళమైన, సులభమైన, సంపూర్ణమైన జీవన విధానం ప్రపంచంలో మరొకటి లేదు అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా సమస్త మానవాళి కోసం సమ్మతించి ఆమోదించిన జీవన సంవిధానమే ఇస్లాం. అలాంటి కారుణ్య వ్యవస్థ దానికి మూలాలు రెండు. ఒకటి, అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్. మరొకటి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ సాంప్రదాయం. ఇదే యథార్థాన్ని నొక్కి ఒక్కాణిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, తరక్తు ఫీకుమ్ అమ్రైన్ లన్ తజిల్లు మా తమస్సక్తుం బిహిమా కితాబుల్లాహ్ వసున్నతి. నేను మీలో రెండు వస్తువులను వదిలి వెళుతున్నాను, ఈ రెండింటినీ ఎప్పటి వరకైతే మీరు దృఢంగా బలంగా పట్టుకొని ఉంటారో అప్పటి వరకు మార్గం తప్పరు. అందులో ఒకటి అల్లాహ్ గ్రంథం ఖురాన్ అయితే, మరొకటి నా సాంప్రదాయం సున్నత్ అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రియ వీక్షకులారా, ఖురాన్ గ్రంథం సవ్యమైన బాట వైపునకు సమస్త మానవాళిని మార్గదర్శకత్వం వహించే గ్రంథం. కనుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వాస జనావళిని, విశ్వంలోని విశ్వాసుల్ని ఉద్దేశించి చెప్పిన మాట, ఇక్రాఉల్ ఖురాన్ ఫఇన్నహు యాతి యౌమల్ ఖియామతి షఫీఅన్ లి అస్హాబి. మీరు ఖురాన్ను పారాయణం చెయ్యండి, ఇబ్బడి ముబ్బడిగా ఖురాన్ను మీరు పారాయణం చెయ్యండి, ఎవరైతే నిష్ఠతోటి భక్తితోటి
శ్రద్ధతోటి ఖురాన్ పారాయణం చేస్తారో రేపు ప్రళయదినాన ఖురాన్ తన్ను పారాయణం చేసే వారి పక్షం వహించి సిఫారసు చేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే వ్యక్తుల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రాణం పోసి తెలివి తేటల్ని ప్రసాదించి పుట్టించాడు, విఘ్నత వివేకాల్ని అనుగ్రహించాడు. మరి వారిలో ఉన్న ఆ ప్రజ్ఞ గాని ప్రతిభ గాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుణం ప్రాతిపదికన నాలుగు విధాలుగా విభజించడం జరిగింది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఖురాన్తో జోడిస్తూ చెప్పిన మాట, ఏ విశ్వాసి అయితే ఖురాన్ పారాయణం చేస్తున్నాడో దానికి అనుగుణంగా అతను జీవిస్తున్నాడో అతని ఉపమానం నారింజ పండు లాంటిది. దాని సువాసన కూడా బాగుంటుంది, అది కూడా రుచికరంగా ఉంటుంది. మరే విశ్వాసి అయితే ఖురాను గ్రంథాన్ని పారాయణం చెయ్యడం లేదు, అతని ఉపమానం ఖర్జూర పండు వంటిది. దానికి వాసనైతే ఉండదు కానీ దాని రుచి మాత్రం బాగుంటుంది. మరి ఏ కపటైతే ఖురాన్ని పారాయణం చేస్తున్నాడో అతని ఉపమానం జాస్మిన్ పువ్వు వంటిది, దాని సువాసనైతే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ రుచి చేదుగా ఉంటుంది. ఇక ఏ కపటైతే ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చెయ్యరో అతని ఉపమానం ఉమ్మెత్తకాయ వంటిది, దాని సువాసన బాగోదు రుచి కూడా బాగోదు. అంటే వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రమాణం గీటురాయి ఏది అంటే ఖురాన్ మరియు దాని పారాయణం, దానికి అనుగుణంగా అమలు పరచడం, జీవించడం అన్న విషయం అనేది ఈ హదీసు ద్వారా మనకు అవగతమవుతుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, లా హసద ఇల్లా ఫీ ఇస్నైన్, అసూయ అన్ని విధాల అనర్థదాయకం అయితే ఇద్దరి విషయంలో సమ్మతించబడింది. అంటే ఆ ఇద్దరి వద్ద ఉన్న ఆ అనుగ్రహాలు తమకు దక్కాలని కోరుకోవడం తప్పు కాదు. అందులో ఒకరు ఎవరంటే రజులున్, ఆతాహుల్లాహుల్ ఖురాన్, అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ వ్యక్తికి ఖురాన్ గ్రంథాన్ని ప్రసాదించాడు, కంఠస్థం చేసుకున్నాడు. అలా కంఠస్థం చేసుకున్న ఆ గ్రంథాన్ని దివారాత్రులు నిరంతరాయంగా అన్ని వేళలా అతను పారాయణం చేస్తున్నాడు. కనుక ఇలా ఖురాన్ అనుగ్రహించబడి ఆ గ్రంథాన్ని దివారాత్రులు పారాయణం చేసే వ్యక్తి మహా అదృష్టవంతుడు. ఆ అదృష్టం తమకే దక్కాలని కోరుకోవడంలో తప్పు లేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎందుకంటే ఖురాన్ చదివేవారు చాలామంది ఉన్నారు, ఖురాన్ యొక్క సుసరకర్తలు కూడా చాలామంది ఉన్నారు, అలాగే ఖురాన్ని కంఠస్థం చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే దివారాత్రులు పారాయణం చేసేవారు చాలా చాలా అరుదుగా మనకు కనిపిస్తుంటారు. అలాంటి
అదృష్టవంతుల జాబితాలో మనం కూడా చేరాలని అనుకోవడం అనేది ఎంత మాత్రము అత్యాశ కాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, వరజులున్ ఆతాహుల్లాహుల్ మాల్, మరో వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు తాలా గొప్ప సంపదను ప్రసాదించాడు. ఆ వ్యక్తి అల్లాహ్ ప్రసాదించిన ఆ సంపదను ఆయన మార్గంలోనే మంచి కార్యాల కోసము, బడుగు బలహీన ప్రజల యొక్క క్షేమం కోసము, సమాజ శ్రేయం కోసం, దేశ యొక్క మేలు కోసము ఎముకలేని చేతిలా అతను దివారాత్రులు ఖర్చు పెడుతూనే ఉన్నా. అలాంటి వ్యక్తికి లభించిన సంపద, ఆ సంపదకి అనుగుణంగా ఉన్న అతని గుణ సంపత్తి ఏదైతే ఉందో రెండు తమకే దక్కాలని కోరుకోవడం అనేది అసూయ కిందికి రాదు, అలా కోరుకోవచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక ఎవరైతే విశ్వాసం కలిగి ఉండి కూడా, మోమిన్ అయి ఉండి కూడా ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చెయ్యరో వారిని గురించి తెలియజేస్తూ, హెచ్చరిస్తూ వారిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇన్నల్లది లైస ఫీ జౌఫిహి షైఉన్ మినల్ ఖురాన్ కల్ బైతిల్ ఖరిబ్. ఏ వ్యక్తి యొక్క శరీరంలో, కడుపులో, అంటే ఏ వ్యక్తికి అయితే ఖురాన్లోని ఏ ఒక్క ఆయతు, ఏ ఒక్క భాగము, ఏ ఒక్క సూరా కూడా కంఠస్థమై లేదు, తను కంఠస్థం చేసుకోలేదు, అలాంటి వ్యక్తి ఉపమానం పాడుబడిపోయిన ఇల్లు వంటిది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే మామూలుగా చెప్తాం, కడుపులో పొడిచిన అక్షరం ముక్క కూడా రాలేదు అని. కనుక ఒకవేళ అలా చేస్తే ఖురాన్ ఒక్క వాక్యం కూడా అతని నుండి వినబడదు. అలాంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను చాలా దౌర్భాగ్యవంతుడు, పాడుబడిన ఇల్లుతో పోల్చదగిన వాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచర సమాజానికి ఆయన ఇచ్చిన ఉత్తమ శిక్షణ మూలంగా ఎలాంటి గొప్ప యొక్క వర్గం అనేది ప్రపంచ వేది మీదకి వచ్చింది అంటే, ఓ కవి ఆ వర్గం గురించి తెలియజేస్తూ చెప్పిన మాట, ఇన్న లిల్లాహి ఇబాదన్ ఫుతన తల్లకు దునియా వఖాఫుల్ ఫితన. నిశ్చయంగా అల్లాహ్ దాసులు కొందరు ఉన్నారు, వారు మహా తెలివివంతులు, మహా వివేచనాపరులు. వారు ప్రపంచాన్ని పరిత్యజించారు, ప్రాపంచిక ఉపద్రవాలకు వారు భయపడ్డారు. నదరు ఫీహా ఫలమ్మ అలిము అన్నహ లైసత్ లి హయ్యిన్ వతన. ప్రాపంచిక వాస్తవికతను నిశ్చిత దృష్టితో వారు పరిశీలించారు, పరీక్షించారు. అలా పరిశీలించిన మీదట బతికి ఉన్న ఏ వ్యక్తి కోసము ఇది గమ్యస్థలం కాదు అన్న యొక్క యథార్థం అనేది వారికి తెలిసింది. తెలిసిన మీదట జఅలూహా లుజ్జతన్ వత్తఖదు సాలిహల్ ఆమాలి ఫీహా సుఫరా. ప్రాపంచిక జీవితాన్ని ఓ మహాసాగరంలా వారు పోల్చుకున్నారు. అంటే నౌక లేకుండా దాట సాధ్యం కాని మహాసాగరంలా పోల్చుకున్న వారు తమ సత్కర్మలను నౌకాగా చేసుకుని దాన్ని దాటి వారు వెళ్ళారు అని కవి ఎంతో అద్భుతంగా సజ్జనులైన మన పూర్వీకుల గురించి అభివర్ణించడం జరిగింది. అంటే